Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ను విజయసాయి రెడ్డిని విడదీసే కుట్ర ఫలిస్తుందా? రాజకీయాలంటేనే రాక్షసత్వం. మంచికి మానవత్వానికి ఎక్కడా స్థానం ఉండదు. ఇక తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు దీనికి పరాకాష్ట. పాతికేళ్ల క్రితం అధికార మార్పిడి కోసం ఆంధ్రప్రదేశ్లో జరిగిన భాగవతం దీనిని రుజువు చేసింది. నమ్మిన బట్టలే వెన్నుపోటు పొడుస్తారు అనడానికి ఇదో ఉదాహరణ మాత్రమే. అయితే ఇక్కడ కూడా బంధాలకు విశ్వాసాలకు కట్టుబడిన నాయకులు అరుదుగా కనిపిస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ విషయమే తీసుకుంటే వైఎస్ కుటుంబం నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచింది. వైఎస్ రాజశేఖర రెడ్డి, కేవీపీ రామచంద్రరావు మధ్య ఆత్మీయ బంధం అందరికీ తెలిసిందే. వైఎస్ మరణించే వరకు వారిద్దరి మధ్య ఆ స్నేహబంధం అలాగే కొనసాగింది. వారిద్దరి మధ్య పుల్లలు పెట్టాలని చాలామంది విఫలయత్నం చేశారు. ఇప్పుడు ఏపీలో ఇలాంటి ప్రయత్నాలే మళ్లీ జరుగుతున్నాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇటీవలి సంఘటనలు దీనిని రూఢి చేస్తున్నాయి కూడా. వైఎస్ కేవీపీ మధ్య బంధం ఎలా కుదిరిందో ఇప్పుడు జగన్ విజయసాయిరెడ్డి మధ్య కూడా అలాంటి సాన్నిహిత్యమే కొనసాగుతోంది. ఓ విధంగా జగన్ నీడలా కూడా విజయసాయిరెడ్డిని అభివర్ణిస్తారు. ఇప్పుడు వారిద్దరిని విడదీస్తే జగన్ను దెబ్బ కొట్టినట్లు అవుతుందన్న దురాశ కొందరిలో మొదలైనట్లు ఇటీవల పరిణామాలు కనిపిస్తున్నాయి. సహజంగా ఏ యుద్ధంలోనైనా ప్రత్యర్థి ఎదురుగా నిలబడి బాణాలు వేస్తారు. అదే యుద్ధ నీతి. నీతిమాలిన రాజకీయాల్లో నీతుల గురించి చెప్పుకోవడం కూడా దండికే. రాజకీయాల్లో ఎదురుగా ఢీకొడితే ఫలితం ఉండదు. అందుకే పక్క నుంచో వెనక నుంచో బాణాలు సంధిస్తారు. ఇప్పుడు ఏపీలో టీడీపీ వైసీపీ మధ్య కూడా ఇలాంటి యుద్ధమే జరుగుతోంది. వైసీపీ సాధించిన ఘన విజయాన్ని టీడీపీ జీర్ణించుకోలేకపోతోంది. తమకు మాత్రమే గుత్తాధిపత్యంగా ఉన్న సీఎం కుర్చీని తనుకుపోయిందన్న బాధ, ఆక్రోశం టీడీపీలో అణుమణున కనిపిస్తోంది. వైసీపీలో నంబర్ టూగా ఉన్న విజయసాయిరెడ్డి జగన్కు కొండంత అండగా ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. విజయసాయిరెడ్డి మంచి వ్యూహకర్త, పేరుంది. ఢిల్లీకి జగన్కు మధ్య సంధానకర్తగా, లాబీయిస్టుగా తెర వెనుక రాజకీయాలు నడపడంలో విజయసాయిరెడ్డి ఎక్స్పర్ట్. విశాఖపట్నం రాజధాని వ్యవహారాలన్నీ ఆయన కనుసన్నల్లోనే సాగుతున్నాయి. ఇవన్నీ టీడీపీ శిబిరానికి కడుపు మండేలా చేస్తున్నాయి. విజయసాయిరెడ్డిని దెబ్బ కొట్టడానికి ఆయన విశాఖలో భూములు కొనుగోలు చేశారని, కబ్జా చేశారని అనేక ఆరోపణలు చేశారు. వాటిని విజయసాయిరెడ్డి సమర్థవంతంగా తిప్పికొట్టారు. ఢిల్లీ స్థాయిలో ఆయనను కట్టడి చేయడానికి టీడీపీలోని కొందరు పెద్దలు చేసిన ప్రయత్నాలు కూడా బెడిసికొట్టాయి. దీంతో జగన్కు విజయసాయిరెడ్డికి మధ్య విభేదాలు సృష్టించే పన్నాగం మొదలైందన్న ప్రచారం జరుగుతోంది. టీడీపీ, దాని అనుకూల మీడియా ఇదే పనిలో బిజీగా ఉన్నట్లు కనిపిస్తోంది. కొద్ది కాలం క్రితం విజయసాయిరెడ్డి సీఎం సీటుపై కన్నేశారని జరిగిన ప్రచారం దీనిలో భాగమే. విజయసాయిరెడ్డికి పాలనపైనే కాదు అనేక విషయాల్లో పరిజ్ఞానం ఉందని టీడీపీ అనుకూల మీడియా ఆయనకు వత్తాస పలకడం వెనుక విజయసాయిరెడ్డిపై జగన్కు అనుమానాలు పుట్టించాలన్న వ్యూహం ఉన్నట్లు అర్థమవుతోంది. తాజాగా జగన్ విశాఖ టూర్లో విజయసాయిరెడ్డికి ప్రాధాన్యత ఇవ్వకుండా మంత్రి ఆళ్ల నానిని తన వెంట విమానంలో తీసుకెళ్లారని టీడీపీ అనుకూల వర్గం సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తోంది. జగన్కు విజయసాయిరెడ్డి మీద నమ్మకం తగ్గిందని, జగన్ ఆయనను అనుమానిస్తున్నారని ప్రచారం మొదలుపెట్టింది. అసలేం జరిగింది అన్న దానితో సంబంధం లేకుండా సోషల్ మీడియాలో భిన్న కథనాలు రావడంతో విశాఖ గ్యాస్ లీక్ సంఘటన కన్నా సోషల్ మీడియాలో దీనికే ప్రాధాన్యత ఏర్పడింది. విశాఖకు బయలుదేరిన ముఖ్యమంత్రి జగన్ కారు నుంచి విజయసాయిరెడ్డి ఎందుకు దిగిపోయారు? దాని వెనుక ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని పాత్ర ఏమైనా ఉందా? అసలు ముఖ్యమంత్రి తన వెంట ఎవరిని తీసుకువెళ్దామనుకున్నారు? చివరికి ఎవరిని తీసుకువెళ్లారు? ఇవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో జోరందుకున్న ప్రశ్నలు. అసలు విషయం ఏంటంటే, విశాఖ ఘటనపై క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష జరిపిన అనంతరం జగన్ విశాఖ బయలుదేరారు. ఆయన కారు దగ్గరకు వచ్చేసరికే కారులో విజయసాయిరెడ్డి కూర్చుని ఉన్నారు. సీఎం వెంట వచ్చిన ఉప ముఖ్యమంత్రి ఆళ్లనాని కాసేపు కారు డోర్ దగ్గర ఉండి మాట్లాడారు. ఇంతలో కారు వెనక సీటులో నుంచి విజయసాయిరెడ్డి దిగిపోవడం, ఆ వెంటనే ఆళ్లనాని కారులో కూర్చుని సీఎం వెంట వెళ్లిపోవడం జరిగిపోయాయి. ఎవరో దీనిని వీడియో తీసి లీక్ చేయడంతో టీడీపీ సోషల్ మీడియా రంగంలోకి దిగింది. విజయసాయిరెడ్డిని సీఎం దిగిపోమనడంతోనే ఆయన కారు దిగేశారని, ఈ సందర్భంగా జగన్ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారని టీడీపీ సోషల్ మీడియాతో పాటు ఆ పార్టీ అనుకూల మీడియా కూడా హోరెత్తించింది. కొందరు మరింత ముందుకు వెళ్లి జగన్ విజయసాయిరెడ్డి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయనడానికి ఇదే నిదర్శనంగా పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి సీఎం సీటుపై కన్నేసిన విషయం జగన్ గ్రహించారని, అందుకే జగన్ ఆయనను దూరంగా పెట్టారన్న ప్రచారం కూడా జోరందుకుంది. వైసీపీ సోషల్ మీడియా దీనిని తిప్పికొట్టడంతో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరలేచింది. ఇంతకీ విషయం ఏంటంటే, విశాఖలో జరిగిన దుర్ఘటనలో చాలామంది ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. దానిని పర్యవేక్షించాల్సిన బాధ్యత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనానిపై ఉంది. సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు చర్చించి బాధితులకు మెరుగైన చికిత్స అందేలా చూడాల్సిన బాధ్యత కూడా ఆయనదే. మరోవైపు కరోనా ప్రభావంతో అటు కారులోనూ ఇటు హెలికాప్టర్లోనూ భౌతిక దూరం పాటిస్తూ ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ కారణాలతోనే తనకంటే కూడా ముఖ్యమంత్రి వెంట ఆళ్లనాని వెళ్లడం ముఖ్యమని విజయసాయిరెడ్డి భావించారు. అందుకే ఆయన కారు దిగిపోయి ఆళ్లనానిని సీఎం వెంట పంపించారన్నది ఖచ్చితమైన సమాచారం.
తనకంటే సీనియర్ అయిన విజయసాయిరెడ్డి అత్యంత కీలకమైన తరుణంలో తనపై ఉన్న బాధ్యతను గౌరవించి తగిన విధంగా తనకు అవకాశం ఇచ్చారని ఆళ్ల నాని స్వయంగా వ్యాఖ్యానించారు కూడా. ఇక్కడి వరకు బాగానే ఉన్న ఈ విషయంలో సోషల్ మీడియా చేసిన హడావిడి మాత్రం రెండు పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. మొదటే చెప్పుకున్నట్లు వైఎస్ కుటుంబం మానవ సంబంధాలకు ఎక్కువ విలువ ఇస్తుంది. తమతో ఉన్నవారిని, తమను నమ్ముకున్న వారిని వదులుకోవడానికి ఇష్టపడదు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు, ఇప్పుడు జగన్ సీఎం అయిన తర్వాత చాలామందికి పదవులు దక్కడానికి కూడా అదే కారణం. అలాంటిది వైఎస్ కుటుంబంతో మూడు తరాల అనుబంధం ఉన్న విజయసాయిరెడ్డిని జగన్ నుంచి విడదీయడానికి చేస్తున్న కుయుక్తులు ఎత్తుగడలు ఫలిస్తాయంటారా? వెయిట్ అండ్ సీ.